ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఒక వెబ్సైట్ గురించి అయితే చాలా వైరల్గా మారిందండి. అదేంటంటే చాట్ జీపీటీ అని ఒక వెబ్సైట్ అనేది ఉంది. అది ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేశారు. మరి ఆ చాట్ జీపీటీ అనేది ప్రోగ్రామర్స్ని రీప్లేస్ చేస్తుందా? ఓకే, మనం ఆ చాట్ జీపీటీ యూజ్ చేసి వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయొచ్చా? మనకి ప్రోగ్రామర్స్తో పని లేదా? ఓకే, సో ఇదేమైనా రీప్లేస్ చేసే టెక్నాలజీనా అని చాలామందికి డౌట్ ఉంది. మరి దాని మీద నేను ఈరోజు అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మాత్రం మీరు మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇక మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈ చాట్ జీపీటీ అనేది ప్రోగ్రామర్స్ రీప్లేస్ చేస్తుందా అంటే, సో నా ఆన్సర్ మాత్రం నేను ఆ వెబ్సైట్ని చెక్ చేసిన తర్వాత, సో ఇంకా దానికి చాలా లిమిటేషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, సో కంప్లీట్ ప్రాజెక్ట్ని అయితే మనం డెవలప్ చేయలేము. చాట్ జీపీటీ యూజ్ చేసి మనం కంప్లీట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయలేము. బట్ ఆ చాట్ జీపీటీ అనేది మాత్రం ప్రోగ్రామర్స్కి ఆర్ వెబ్ డెవలపర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మరి అది ఏ విధంగా హెల్ప్ అవుతుందో అది కూడా చెప్తానండి. చాట్ జీపీటీ యూజ్ చేసి మాత్రం కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే చేయలేమండి, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏవైతే హ్యూమన్స్ చేయగలుగుతారో వర్క్ని, అది ఇంకా ఆ చాట్ జీపీటీ అనే దానికి ఇంకా దాని మిషన్ లెర్నింగ్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ చెప్పలేము. ఎప్పుడైనా టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుందండి. బట్ ప్రజెంట్ మాత్రం మీ జాబ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో ప్రోగ్రామర్స్ కానీ వెబ్ డెవలపర్స్ కానీ, సో వాళ్ళకైతే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఈ చాట్ జీపీటీ వెబ్సైట్ నేను విజిట్ చేసిన తర్వాత చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఓకే, సో ఇది మరి ఎలా యూజ్ చేస్తాము అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇది ప్రోగ్రామర్స్ కానీ వెబ్ డెవలపర్స్ కానీ వాళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. అంటే మీ ప్రొడక్టివ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంటే మీ టైంని చాలా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా క్వరీ ఉంది, మీకు ఏదైనా ప్రాజెక్ట్ టాస్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. మీరు ఆ చాట్ జీపీటీలో టైప్ చేస్తే మ్యాక్సిమం ఆఫ్ ది కోడ్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, విత్ డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంతకుముందు ఈ చాట్ జీపీటీ లేనప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు, ఏదైనా మీకు డౌట్ వచ్చినా ఏదైనా ఎర్రర్ వచ్చినా మీరు ఎక్కడ చెక్ చేసేవాళ్ళు, ఎక్కువ ప్రోగ్రామర్స్ డెవలపర్స్ ఎక్కడ చెక్ చేస్తారో తెలుసండి, స్టాక్ ఓవర్ఫ్లో అనే వెబ్సైట్లో కోడ్ని కాపీ చేయటం, దాన్ని పేస్ట్ చేయటం, దాన్ని ఎడిట్ చేసుకోవటం. ఓకే, సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయటం, రన్ చేయటం ఇలా చేసేవాళ్ళు. స్టాక్ ఓవర్ఫ్లోనే ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అదే కానీ ఇప్పుడు మీరు మీకు ఏదైతే డౌట్ వచ్చిందో, మీరు ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయాలో దాన్ని మీరు ఈ చాట్ జీపీటీలో సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే, మీ క్వరీని మీ టాస్క్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మీరు హ్యాపీగా మీకు ఏదైతే రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందో దాన్ని మీరు కాపీ చేసుకొని అండ్ పేస్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, అంటే మీరు మీ టైంని సేవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని 100% ప్రోగ్రామర్స్ని రీప్లేస్ చేయటం మాత్రం ఇప్పుడైతే పాసిబుల్ కాదు. ఈ సాఫ్ట్వేర్, సో ఈ టూల్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మరి ఆ లిమిటేషన్స్ కూడా ఓవర్కమ్ చేస్తారా ఫ్యూచర్లో అనేది మనం అది వెయిట్ అండ్ సీ. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ కూడా ఇచ్చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.